హాయ్ వర్స్, ఏపీలో ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ 1500 రూపాయలు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ డేట్స్ కూడా రావడం జరిగింది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలి ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇవ్వాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు మించి డౌట్స్ ఏమైనా ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఏపీలో ఉండే మహిళలకి చంద్రబాబు గారు శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి మహిళకి మనకి 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. దీనికి కొన్ని మార్గదర్శకాలు కూడా రావడం జరిగింది. 1500 రూపాయలు రావాలంటే ఖచ్చితంగా స్త్రీ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి అయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేస్తారు. ఒక ఫ్యామిలీలో ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉందంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఈ స్కీమ్ని వర్తింపజేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఒక 2 మెంబర్స్ ఉన్నా, 3 మెంబర్స్ ఉన్నా, 4 మెంబర్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి 1500 రూపాయల చొప్పున అకౌంట్లోకి వేయబోతారు. ఇంకొకరి ఒక్కొక్కరికి సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలా, అందరు కలిసి ఒకరి అప్లికేషన్ పెట్టుకోవాలా అదేవిధంగా అని చెప్పి అడగడం జరుగుతుంది. ఒక్కొక్కరు సపరేట్గా అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఎవరు అప్లికేషన్స్ వారే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్న వారికి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలా లేకుంటే అప్లై చేసుకోవచ్చా? రేషన్ కార్డు లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదని మనకు చెప్తున్నారు. ఆధార్ అడ్రస్ వేరుంది, రేషన్ కార్డ్ అడ్రస్ వేరుంది కదా, మరి మేము అప్లై చేసుకునే అవకాశం ఉందా అని కూడా అడుగుతున్నారు. ఆధార్ అడ్రస్కి రేషన్ కార్డ్ అడ్రస్ మీకు డిఫరెంట్గా ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు అకౌంట్లోకి పడాలి అంటే ఖచ్చితంగా సపరేట్గా మనకి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలా ఈచ్ వన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరికి సపరేట్ అకౌంట్ కలిగి ఉండాలి, లేకపోతే ఈ నిధులు అయితే మీకు జమ అవ్వవు. ఖచ్చితంగా మీకు ఏదైతే ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా రన్నింగ్లో ఉందా లేదా కూడా చూసుకోండి. ఎందుకంటే రన్నింగ్లో అకౌంట్ నెంబర్ ఇస్తే మాత్రం మీకు నిధులు అయితే జమ అవ్వవు. ఖచ్చితంగా ఈ ఏదైతే మీ స్క్రీన్ మీద చెప్పానో ఈ అంశాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకటి ఇంకోటి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన స్త్రీ అయి ఉండాలి. ఇది కూడా మనకి ఏపీలో ఉండే మహిళలకి వచ్చే నెల జూలై 1 నుంచి ప్రతి మహిళకి 1500 రూపాయలు అయితే అకౌంట్లోకి విడుదల చేయబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి అప్డేట్స్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.